అనుభవం అర్థం తెలియజేస్తుంది. నేను క్షమించండి అని చెప్తూ ఉంటే మా నాన్నగారు దండం పెడుతున్నారు, నాకు ఇలా దండం పెడుతున్నారు. ఆహా ఓకే, మా నాన్నగారు మీకు అనిపించింది? ఓ సూపర్, అయితే మీ నాన్నగారు మిమ్మల్ని దూరం పెడుతున్నారు కదా? అవును ఓకే, పెట్టాను కూడా. ఇప్పుడు 4 మంత్స్ నుంచి నేను మాట్లాడట్లేదు. మీరే మాట్లాడట్లేదు వాళ్ళతో? నేనే మాట్లాడట్లేదు మా నాన్నగారితో. ఏంటంటే కొంచెం ఏంటంటే ఎందుకనంటే నాకు మెడిటేషన్ చేసిన తర్వాత మా నాన్నకి ఒక ఏజ్ 8 ఇయర్స్ ఉంటాడు అనమాట. ఆయనకు ఒక రిలాక్స్ ఇవ్వాలి ఆయనకి అనే ఉద్దేశంతో నేను కొంచెం దూరం పెట్టడం జరిగిందనమాట. నేనంటే ఆయనకు చాలా ఇష్టం, చాలా ప్రేమ కూడా, అందుకు ఆయనకి కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఇంకా ఈ గొడవల వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ ఎందుకు ఆయనకి ఇవన్నీ పట్టించుకోవడము, కొంచెం కొంచెం తగ్గించేద్దాము అని చెప్పి నేను మాట్లాడట్లేదు. ఓ, ఇంతకుముందు మీ బాధ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఇప్పుడు ఫోన్ చేస్తే ఆయన అవే బాధలు అనుకుంటాడేమో అది చేయట్లేదు, అంతేనా? ఆయన అదే ఇంకా అంటే ఇంకా రిపీట్ అంత లాస్ట్ జరిగిన విషయాలన్నీ అవే రిపీట్ రిపీట్ అవుతున్నాయి. అయితే నాకేం ప్రాబ్లం అవుతుందనంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఒకటే విషయంలో ఒక 15 డేస్ ఒక ఇష్యూ గురించి మాట్లాడ జరుగుతుంటే అవి నాకే అంటుకుంటున్నాయి. అవును, అంటుకుంటా. అది నాకు తెలియలేదు ఇన్ని రోజులు. నాకు ఈ మధ్య నాకు తెలిసింది కాబట్టి ఏం చేస్తున్నానంటే, ఒక 1 మంత్ అవే ఆ రిపీట్లు ఎవరెవరితోటి అవుతున్నాయో ఒక 15 డేస్ కానీ ఒక 1 మంత్ తోటి కానీ అవుతూ ఉంటే, నేను ఏం చేశానంటే వాళ్ళందరినీ ఒక 1 మంత్ నుంచి కొంచెం దూరం పెట్టేశాను. ఎక్కువ మాట్లా ఓకే అంత బాగున్నామంటే బాగున్నాము ఓకే అని చెప్పేసి ఒక 1 మినిట్ కూడా మాట్లాడి ఓకే అని పెట్టేస్తున్నా. ఎందుకనంటే వాళ్ళతో ఇష్యూ కాకుండా మొత్తం కట్ చేయకుండా. అద్భుతం, సంపూర్ణ ఎరుక అన్న పదాన్ని చెప్తున్నారా రెగ్యులర్ గా? అట్లా సంపూర్ణ ఎరుక పదాన్ని ఎప్పుడైతే మనం రెగ్యులర్ గా చెప్తూ ఉంటామో మనకు తెలుస్తూ ఉంటుంది ఎవరిని దూరం పెట్టాలి, ఎవరిని దగ్గర పెట్టుకోవాలని. అద్భుతం మేడం, చక్కగా. అంటే మీ నాన్నగారు మీతో మాట్లాడట్లేదు అని చెప్పి ఆయన మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాడు. అది మాట్లాడమంటున్నాడు. అద్భుతం, చక్కగా. అంటే ఇంకా అది నాకేంటంటే ఆ ఇష్యూలు ఈ ఇష్యూలు ఈ మధ్యలో నాకు ఒకటి కొంచెం ఈ మధ్య ఒకటి అయింది కదా, అయితే దానివల్ల ఈ ఇవన్నీ మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయో ఏమో అనే ఉద్దేశం మీద ఇవన్నీ దూరం పెట్టడం జరిగింది. ఈ దూరం పెట్టిన తర్వాత ఇంకా మా బాబుకి జాబ్ రావడము ఇవన్నీ కొంచెం ఎరకతోటి, సంపూర్ణ ఎరకతోటి కొంచెం కొంచెం ఇవన్నీ దూరం చేసుకుని ఎరకతోని ఉంటున్నా. అద్భుతం, అందరి లోపల ఈ మార్పు రావాలి, అందరూ ఆచరిస్తేనే మార్పు వస్తుంది. కానీ చాలా అద్భుతం సార్, అసలు నిజంగా ఇట్లా కనిపిస్తారా అనేది. ఇంకొకటి చెప్తా సార్, పత్రిసార్ గురించి. నేను పత్రిసార్ని అసలు ఇంతవరకు నేను ఆయనను కలవలేదు, చూడలేదు కూడా. నేను 10 ఇయర్స్ అవుతుంది మెడిటేషన్ లోకి వచ్చి, ఇప్పటి వరకు నేను చూడలేదు దగ్గరలో. అయితే ఆయనని ఏంటంటే, నేను మెడిటేషన్ లోకి వచ్చినప్పటి నుంచి వెళ్ళి నా ప్రాబ్లమ్స్ అన్ని ఇలాగే ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికంటే ఇంకెక్కువగానే ఉండేది, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూనే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంటే ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతున్నాయి కదా అనేసి అన్నట్టుగా నేను ముందుకెళ్తూ ఉంటే, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 20వ తారీఖు రోజు మా బాబు మెడిసిన్ రిజల్ట్ ఉన్నది సార్ ఆ రోజు. ఓకే, అయితే రిజల్ట్ అన్న ఉన్నది అన్న సంగతి కూడా నాకు తెలియదు. మా బాబు అన్నాడు ఈరోజు పొద్దున వెళ్ళాడు, 8 o'clock వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, అసలు ఇప్పుడు ఎలాగొచ్చిందో అప్పుడు కూడా అలాగే సార్, నేను మా ఇంట్లో ఇల్లు ఊడుస్తున్నాను. ఇల్లు ఊడుస్తుంటే నా పక్క పంట వచ్చేసేసి, ఒకప్పుడు విషయం ఏంటంటే నాకు 1 కోటి రూపాయలు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నాడు. ఎవరు? గురుగారు అడుగుతున్నారు సార్, అడుగుతున్నారు నాకు 1 కోటి రూపాయలు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నారు. 1 కోటి రూపాయలు ఎప్పుడు ఇస్తాను అని అంటే, ఈ కళ్యాణం కోసం నేను ఏ సేవ చేయడానికైనా రెడీగా ఉన్నాను అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత, అయితే నీకు 1 కోటి రూపాయలు నాకు ఎక్కడివి అనేది నాకు అర్థం కాలేదు అసలు.
నేను మెడిటేషన్ లోకి రాక ముందుకు ఇప్పుడు ఒక ఇష్యూ మా ఒక ప్లేస్ గురించి ఇష్యూ అయిందని చెప్పాను కదా మీకు, ఆ ప్లేస్ ఇష్యూ అయితే ఇప్పుడు మాకు నాకు ఆ ప్లేసే వద్దు అని చెప్పేసి నా ఇద్దరు పిల్లలు నాకు కోట్లు కాదు కదా 2 కోట్లు వీళ్ళే ఆస్తి అని చెప్పేసి నాకు ఉన్న 4 ఎకరాల పొలంని నేను అమ్ముకొని వచ్చేసాను అనమాట. 2005 లో నేను 2009 లో వచ్చేసాను అనమాట, మెడిటేషన్ లోకి వచ్చాను. 2005 లో నేను అమ్ముకున్నాను, ప్లేస్ అమ్మేసుకున్నాను. ప్లేస్ అమ్మేసుకున్న తర్వాత ఇంకా నేను అప్పటి నుంచి వచ్చిన తర్వాత 9 వచ్చాను కదా, అప్పటి నుంచి వెళ్ళి నా ఇద్దరు పిల్లలే 2 కోట్లు నాకు ఆస్తి, నాకు ఎందుకు ఆస్తి అంటాను అనమాట. అయితే అప్పుడు నాకు గుర్తుకొచ్చేసి 1 కోటి రూపాయలు అంటే మా పెద్ద అబ్బాయి జాబ్ ఆల్రెడీ చేసేస్తున్నాడు కాబట్టి ఇంకా ఆయనను ఏం మాట్లాడలేదు, ఈయన చిన్న అబ్బాయి కాబట్టి మెడిసిన్ అయిపోయిన తర్వాత నాకు 1 కోటి రూపాయలు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నారు. అసలు ఇట్లా వెనక నుంచి వచ్చేసి ఎవరో ఒట్టి ఇట్లా వెనకాల నుంచి తట్టి అడుగుతున్నట్టుగా అడుగుతుంటుంటే నేను ఒకటే చెప్పేసాను, అప్పటికి కొంచెం నన్ను ఎరకతో ఉన్నాను కాబట్టి లోక కళ్యాణం కోసం మీకు ఏ సేవ చేయమంటే ఆ సేవ చేస్తాను అని చెప్పేసాను. పత్రి సార్ అంటే నిజంగా చాలా మంది ఆయన ఉన్నాడా నా వస్తాడా కనిపిస్తాడా అని చాలా మంది నమ్మారు సార్. అయితే నేను ఈ మధ్య ఇంకొకటి కూడా నాకు ఇష్యూ పత్రి సార్ గురించి జరిగింది. వెంకటేశ్వర పిరిమిల్లో మన మేము ఉండేది అల్వాల్లో మెడిటేషన్ అక్కడ పూర్ణ సారు పిరిమిల్లో మేము వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే మధ్యాహ్నం 11 o'clock నుంచి వెళ్ళి 12 o'clock వరకు నాగలక్ష్మి గారు క్లాస్ పెట్టండి అన్నారు నన్ను. ఈ కరోనా రాకముందుకు 3 months బ్యాక్ అయితే సరే సార్ నేను పెడతాను అని చెప్పేసి 11 to 12 నేను క్లాస్ పెడుతున్నాను. క్లాస్ పెడితే ఫస్ట్ డే ఎవరు రాలేదు, అసలు మొత్తం అన్ని 15 చైర్లు వేసుకుని పెట్టేశాను. నేను కూర్చున్నాను, నేను కూర్చున్నాక టైం ఏంటి 11 అన్నప్పుడు నాకేంటంటే 11 అన్నప్పుడు 11 కే కూర్చోవాలి ఫస్ట్ డే కదా అనేసి నేను కూర్చున్నాను. నేను కూర్చున్న తర్వాత నేను ఒక్కదాన్ని కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాను. చేస్తూ ఉంటే పత్రి సారు వచ్చేసి ఎదురుగా అక్కడ మనకు ఫస్ట్ పూర్ణ సార్ ఒక కూర్చీ ఇస్తాడు కదా ఎదురుగా, అది ఫస్ట్ రోల నేను కూర్చున్నాను. నా ముందు ఒక కూర్చీ ఖాళీగా ఉంటే కూర్చున్నాను మెడిటేషన్ చేస్తుంటే పత్రి సార్ వచ్చి పైనుంచి ఇట్లా వైట్ బట్టలతోటి వచ్చి ఇలా కూర్చున్నాడు. నువ్వు ఎవరు లేరు అని మెడిటేషన్ చేయట్లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పేసి ఎందుకు నువ్వు బాధపడుతున్నావో, నేను వచ్చాను కదా అని అన్నారు అనేసి చైర్లో కూర్చున్నారు. ఇంకా నేను అలాగే 1 hour వరకు నేను కూర్చున్నాను, ఇంకా లేవలేదు. మళ్ళీ 1 hour తర్వాత వెళ్ళేటప్పుడు ఒక్కసారి నువ్వు కళ్ళు తెరిచి వెనకాల చూసుకో ఎంత మంది ఉన్నారు, నువ్వు ఒక్కదానివి అన్నావు కదా అని చెప్పేసి నేను కళ్ళు తెరవక ముందుకే మాయమైపోయారు సార్. మాయమైపోయి నేను కళ్ళు తెరిచి చూస్తే 15 chairs మొత్తం నిండిపోయాయి. అద్భుతం. అందరు చాలా మంది ఏంటంటే ఆ పత్రి సారా ఆయన చేస్తాడా ఆయన కళ్ళకు వస్తాడా ఎదురుగా వస్తాడా చూస్తారా అంట. నేను ఎదురుగా కూడా చూడలేదు అసలు, ఆయన అసలు ముట్టుకోలేదు, దగ్గరికి కూడా వెళ్ళాడు. చాలా మంది సెకండ్ ఇవ్వడానికని చాలా మంది వెళ్తారు కదా, అసలు చూడలేదు నేను దగ్గరికి వెళ్ళి. అయినా నాకు ఇలాంటి అనుభవాలు వచ్చినాయనంటే అందరు చాలా మంది సర్ప్రైజ్ అయిపోతుంటారు. కానీ ఫస్ట్ నమ్మాలి మనం, మనము ఒక గురువు గారు ఉన్నారు మనకి అనేది ఒక నమ్మాలి. నమ్మితే చాలా జరిగిపోతాయి ఇలాంటి ఇష్యూస్ లలో. నేను రోజు ఏడ్చిన రోజులు ఉన్నాయి నాకు అలాంటివి, ఇప్పుడు ఎంత అద్భుతంగా నవ్వుతున్నానో నేను, అన్ని ప్రాబ్లమ్స్ ఎంత సాల్వ్ చేసుకుంటున్నానో. నేను చాలా ఏడ్చేదాన్ని, నేను 5-8 years వరకు ఏడ్చేదాన్ని డైలీ. ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర నా ఇష్యూస్ చెప్పుకొని ఏడ్చేదాన్ని. అలాంటిది నేనే వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఎప్పటి నుంచి ఇది 2 years సార్? 2 years నుంచా? ఏంటి సార్ ఇది జరిగేది అద్భుతాలా? ఆహా, అలాగా బయటకు వచ్చి మీ ఇష్యూస్ ని మీ సాల్వ్ చేసుకోవడం 2 years నుంచా? ఎప్పటి నుంచి? నేను అప్పుడు బయటకు వచ్చి నేను మెడిటేషన్ కి వచ్చిన నుంచి 2009 నుంచి వెళ్ళి వచ్చాను కదా, అప్పటి నుంచి వెళ్ళి కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి. అంటే 8 years వరకు కాలేదు. ఓకే, ఇప్పుడు 2013 నుంచి వెళ్ళి నాకు సాల్వ్ అవుతున్నాయి సార్. 13 నుంచి వెళ్ళి 2013 నుంచి వెళ్ళి నాకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. అది అప్పుడు 2012 లో కొంచెం బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ 2013 నుంచి మేము కంటిన్యూ అయ్యాము. అప్పటి నుంచి నాకు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలనేది, ఎంత పెద్ద ఇష్యూస్ అయినా కూడా ఇలాగే జరిగిపోతున్నాయి నాకు అసలు. ఎంత ఇది, మొన్న నీకు మా బాబుది జాబ్ గురించి కూడా చెప్పాను కదా, అసలు అదైతే నేను ఏడ్చేది ఒకటే తక్కువ ఉంది. అలాంటిది నాకు 21 days లో నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. 21 days 30 days
ట్వంటీ వన్ టు ట్వంటీ అనుకో 30 డేస్. ఓకే అద్భుతం. పత్రి సార్ కొను మీ క్లాస్ విన్నందుకును శతకోటి ధన్యవాదాలు సార్. అంతా అన్ని అంతటికి ఆయనే కామూలం. అన్ని మీరు అదే అలాగే చెప్తూ ఉంటారు, కరెక్టే. అది కూడా మనం కూడా రావాలి, మనలో మార్పు. ఆయన లేకపోతే నేను ఎక్కడ? ఈ ధ్యానం ద్వారానే కాదు నేను ఎదిగింది. ధ్యానం చేస్తూ చేస్తూనే ఎదిగాక పిరమిడ్ ధ్యానం. ఇక ఆయనే అన్నింటికి సర్వస్వం. మనం ఏది సాధించినా ఏది చేసినా వెనకాల ఉండి ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడు.